ఆసిఫాబాద్ జిల్లా సమత కేసులో మానవ మృగాలకు ఉరిశిక్ష విధించింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. అయితే ఉరి ఎప్పుడు ఎక్కడ అన్నది ఖరారు కాలేదు. ముగ్గురు దోషులను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు అధికారులు. మానవ మృగాలకు కఠిన శిక్షలు తప్పవని దిశ ఘటన అనంతరం మరోసారి రుజువైంది. దోషులకు ఉరిశిక్ష విధించడంతో నిర్మల్ జిల్లా గోసినపల్లిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మానవ మృగాలకు తగిన శాస్తి జరిగిందంటూ వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా తీర్పు రావడం సంతోషంగా ఉందంటున్నారు. కోర్టు తీర్పు రావడంతో నిందితుల బంధువులు రోదిస్తున్నారు. మేరే ఆద్మీకు గునేసి సజా నై దేనా రిపోర్ట్ చక్కర్ కే హైకోర్ట్ మీ డాల్ దేనా యే హమారి యే హై బచ్చే ఛోటే ఛోటే హై హమ్ కైసా జీ లేనా కైసా నై గల్తీ నై భీ కరే తో తుమ్ సజా కైసా దే సక్తే గల్తీ వాలే కు సజా దేనా బగర్ గల్తీ వాలే కు సజా నై దే సక్తే యే హైకోర్ట్ ఫైసలా డాల్ దేనా తుమ్ యే కోర్ట్ కు ఇన్సాఫ్ నై మిలా హమార్ కు ఆగే కోర్ట్ కు జాకే కుచ్ తో భీ ఇన్సాఫ్ కర్తే హా हमारे बच्चों को कोई पकड़ा भी नहीं, कुछ देखा भी नहीं. हाँ, क्या हुई है उसकी इस्लाम लगा. हाँ, ऐसी बच्चे चार खाने के बच्चे भूखे मर रहे मेरे बाबू के. हाँ, कैसा करना. हमारा बच्चा निर्दोष है और हम उसको न्याय के लिए लड़ेंगे और इन सब मांगेंगे. తప్పు చేసిన వారికే శిక్ష విధించాలి తప్ప చెయ్యని వారిని విడిచిపెట్టాలని కోరుతున్నాడు షాబుద్దీన్ బంధువు షేక్ ముస్సాన్. నిర్భయ దోషుల మాదిరి సాగదీయకపోతే కోర్టు వెలువరించిన తేదీ ప్రకారం ఉరిశిక్ష అమలవుతుంది. నిందితులకు తీహార్ జైలు లేదంటే పూణే పరవాడ జైల్లో ఉరితీసే అవకాశం ఉన్నట్లు పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 24న సమత ఘటన చోటు చేసుకుంది. తర్వాత 20 రోజుల్లో దర్యాప్తు చేశారు పోలీసులు. మొత్తం 44 మంది సాక్షులను విచారించారు. డిసెంబర్ 11న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. డిసెంబర్ 14న 114 పేజీల చార్జ్షీట్ను దాఖలు చేశారు పోలీసులు. దాని ప్రకారం షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మక్దూమ్లను దోషులుగా తేల్చి ఉరిశిక్ష తీర్పిచ్చింది కోర్టు. సమత కేసు సంగతి సరే, తమ బిడ్డల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు షాజీపూర్ బాధితులు. మానవ మృగం కామదాహానికి తమ బిడ్డలు బలి, ఇన్ని రోజులైనా తీర్పు ఎందుకు రావట్లేదని ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు అమ్మాయిలను పొట్టన పెట్టుకున్న శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష వేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యాచారం చేసి ఆజిపూర్ సంఘటన అందరికి తెలిసిన విషయం, లోకమంతా తెలిసిపోయింది. ఎప్పుడో అందరికి తెలిసిన సంగతి. ఇన్ని రోజులు వాడిని ఎందుకు ఇంత ఘోరంగా, ఇంత నరరూప రాక్షసులాగా ఇంత ఇది చేస్తే, ఇంత ముగ్గురు అమ్మాయిలు నలుగురు అమ్మాయిలు చంపితే బాయిలో ఊసి పెడితే వాడిని ఎందుకు ఇంకా ఉరి తీస్తలేరు? ఎందుకు మాకు ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు వాడిని? దిశ సంఘటన మా తర్వాత ఎప్పుడో జరిగిన సంఘటన అది. దిశ సంఘటన నలుగురిని ఎన్కౌంటర్ నలుగురు చంపితే ఒక్క అమ్మాయిని ఇది చేస్తే నలుగురిని ఎన్కౌంటర్ చేసేసారు ఎప్పుడో. మరి ఇప్పుడు నిన్న మొన్న అయింది. మరి ఇప్పుడు మా పిల్లల్ని ఇంత ఘోరంగా ఇచ్చేస్తే వీనికి ఎందుకు ఉరి వస్తలేదు? సమత వాళ్ళని వాళ్ళని సభ్య వాళ్ళకు ఉరిశిక్ష అమలైంది. మరి శ్రీనివాసరెడ్డికి ఎందుకు అమలు చేస్తలేరు? వెంటనే శ్రీనివాసరెడ్డిని ఉరిశిక్ష చేయాలని కోరుకుంటున్నాం. మరి ఎందుకు ఈ కోర్టు ఆ కోర్టు ఇక్కడ అక్కడ ఎందుకు దింపుతారు? ఇప్పుడు 9 నెలలు కావస్తుంది. 9 నెలల నుంచి కూడా శ్రీనివాసరెడ్డి అని ఇటాడే దింపుతారు, ద్రౌపది రేఖ మేపుతారు. వెంటనే శ్రీనివాసరెడ్డి ఉరిశిక్ష చేయాలని కోరుకుంటున్నాను. మా పిల్లల కంటే వెనక సిరికి జరిగిందేమో, వాళ్ళకు శిక్ష పడుతుంది వరంగల్కి. మాకు ఎందుకని ఇప్పుడు 10 నెలలు వస్తుంది ఇంత బాధ పెట్టుకుంటూ పోతుంటే. వాడిని చంపబుద్ధి కాకపోతే మాకన్నీ ఇవ్వండి, మేమన్నా చంపుకుంటాం. కానీ ఇంత బాధ పెట్టుకుంటూ పోతే పేద కుటుంబాలను చూసి ఆయన నువ్వు అంత జాతురు, మరి వాళ్ళకు కూడా అసలు ఎంత న్యాయం అవుతుందో. ఆ న్యాయము కొంచెం మాకు కూడా న్యాయం చేస్తుంటే కూడా మాకు కూడా కొంచెం న్యాయం అయ్యింది.